अर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां భవిత్రి నమృష బ్రవీమి. ఆవిడ పేరు కృష్ణ. నేను అబద్ధం ఆడడం లేదు అన్నాడు. ఇక్కడ ఈ మాటను ప్రకటించగానే అనేక మంది రాజులు ఓహో రకరకాల మాట్లాడుకుంటున్నారు. ముందు ధైర్యం చాలట్లేదు. చాలామందికి ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు కొందరు బయలుదేరుతున్నారట. ఈ సన్నివేశం జరుగుతూ ఉండగా అక్కడొచ్చిన క్షత్రియ వంశముల యందు ఒక క్షత్రియుల గుంపు వైపు కూర్చుంది. ఆ గుంపు మాత్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే పాల్గొనని ఇక్కడ ప్రకటించడానికి రాలేదుట. కేవలం ప్రేక్షకులుగా కూర్చుని చూసి ఉత్సవానికి వచ్చారట. స్వయంవర ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఎందుకంటే ద్రోణుడు వచ్చి ప్రకటించడానికి ముందు ఒక హోమం చేస్తారు. అక్కడతో జరుగుతుంది. అక్కడతో జరిగిన తర్వాత వచ్చి ప్రకటిస్తారు ఇక్కడ. అందుకది ఉత్సవం. ఇదంతా కూడా ఒక యజ్ఞోత్సవాల్లో చేస్తున్నారు. ఆ ఉత్సవంలో కేవలం బలపరాక్రమం చూపించి ద్రౌపదిని చేపట్టాలని ఉద్దేశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఒకచోట కూర్చున్నారట. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఎవరో ఇక్కడ చూపిస్తున్నాడు. హలాయుధ తత్ర జనార్దనశ్చ. భారతంలో మొట్టమొదట కృష్ణ ప్రవేశం ఇక్కడ జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి వారిలో మొత్తం భారతానికి మూలమైనటువంటి స్వామి ఇప్పుడు వస్తున్నాడు. హలాయుధ తత్ర జనార్దనశ్చ. బలరాముడు కృష్ణుడు ఎందుకు ఇలా చెప్పారు? అన్నగారు కదండి బలరాముడు, అందుకు గౌరవం. అంతేకాదు ఆయన వంశానికి చెందిన వృష్ట్యంధకాశ్చైవ యథా ప్రధానం. యదువంశీలైన అంధకులు, వృష్ణులు, యదువులు మొదలైనటువంటి వాళ్ళందరూ ప్రేక్షాంస్మ చక్రుహు యదుపుంగవాస్తే కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కూర్చున్నారు. స్థితాశ్చ. ఎందుకయ్యా అందరూ అలా కూర్చున్నారు అంటే అలాగే కూర్చోండి కృష్ణుడు చెప్పాడు. అది ఇక్కడ చెప్పడం మన పని అంతే. స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః. కృష్ణస్య మతే, కృష్ణుని యొక్క మతిని అనుసరించి భారతాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ అనేక మంది సామాన్యులున్నారు, పండితులున్నారు, మేధావులున్నారు. నాకు సామాన్యుల విషయంలో ఏ